అందరికీ నమస్కారం. స్కెచ్ అనే ఫిలిం ఇవాళ సెన్సర్ జరుగుతుంది అనుకుంటాను. ఇవాళ రేపు వన్స్ దట్ ఇస్ డన్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫిలిం విల్ బి అనౌన్స్డ్. త్వరలో ఉంటుంది. దీనికి విక్రమ్ గారు, తమన్నా, డైరెక్టర్ విజయ్, దే ఆర్ ఆల్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ విక్రమ్. యూ హ్యావ్ హ్యాడ్ మెనీ విక్రమ్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా రోజుల నుంచి నాకు పరిచయం. ఐ రియలీ సీన్ హిమ్ రియలీ గ్రో ఫ్రమ్ అ స్మాల్ స్టార్ టు అ సూపర్ డూపర్ స్టార్ అండ్ దెన్ దట్ సాటిస్ఫాక్షన్. అంటే మన లైఫ్ టైంలోనే హీస్ మేము బాగా ఏజ్ అయిపోయాం కానీ తను మాత్రం హీ స్టిల్ లైక్ దట్ ఓన్లీ. 25 ఇయర్స్ ముందు కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నట్టున్నారు. కంగ్రాచులేషన్స్ విక్రమ్ ఫర్ హోల్డింగ్ ఆన్ సో వెల్ అండ్ డూయింగ్ సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్. తమన్నా ఫస్ట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో మెట్ ఫస్ట్. అంటే ఐ హావ్ టేకెన్ హర్ ఫర్ హైదరాబాద్ 10K runs, ఐ హావ్ టేకెన్ హర్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఫ్రమ్ దే షీస్ కమ్ ఆల్ దిస్ వే. షీఈస్ ఆల్సో స్టేయింగ్ యంగ్, ఓన్లీ ఐ బికమ్ లిటిల్ ఓల్డ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది గ్రేట్ వర్క్ దట్ యూ బీన్ డూయింగ్. ఈ సినిమా కూడా బాగా ఆడాలని ఇట్స్ ఆర్ డిజైర్ అండ్ హోప్. ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ఫిల్మ్స్. ప్రతి వారం మంచి సినిమా ఉంటే ఆడియన్స్కి సినిమాలకి వెళ్ళాలనే మూడ్ని కాన్స్టెంట్గా క్రియేట్ చేస్తూ ఉంటే ఓన్లీ దెన్ ది ఇండస్ట్రీ విల్ సర్వైవ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్, మన ఫ్రెండ్స్ తీసే సినిమాలు. ఒక పాజిటివ్ నేచర్ తోటి ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ సీ ఫిల్మ్స్ దెన్ దట్ ఫిల్మ్ గోయింగ్ కల్చర్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైనా ఎక్కువ సినిమాలు బాగా ఆడుతూ ఉంటే ఎక్కువ మంది థియేటర్ల గురించి థియేటర్లకు వెళ్ళటం అలవాటు చేసుకుంటారు. ఇఫ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ రన్, దానికి తెలియని ఒక స్లాక్నెస్ వస్తుంది. సో ఐ దట్స్ ద కాన్స్టెంట్ విష్ దట్ యాజ్ మెనీ ఫిల్మ్స్ ఎస్ పాసిబుల్ రన్ వెరీ వెల్. విజయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హూస్ ది మ్యూజిక్ ఫర్ దిస్? ఓ, తమన్. మన తమన్నే దీనికి మ్యూజిక్ చేశారు. నాకు దాను గారు ట్రైలర్స్ పంపిస్తూ ఉంటారు, ఇది చూడండి బాబు, ఇది చూడండి అని. ది ఆల్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇంకా నేను తమిళ్ చూడలేదు. ఐ విష్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్స్ టు ఎవరీవన్, మీడియా, ప్రెస్, ఈచ్ అండ్ ఎవరీవన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బాబు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ టు మై స్టార్ విక్రమ్ సార్ అండ్ తమన్నా మ్యామ్ ఫర్ బీయింగ్ హియర్. ఆల్రెడీ దిస్ ఫిలిం హ్యాస్ బికమ్ ఏ బిగ్ హిట్ ఇన్ తమిళ్. హోప్ దట్ ఇట్ విల్ బి సేమ్ ఇన్ దిస్ తెలుగు ఆల్సో. థ్యాంక్ ఆల్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, మీరు ఇవాళ ఇక్కడ వచ్చి స్కెచ్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. యువర్ సంబడీ ఐ లుక్ అప్ హ్యావ్ లుక్డ్ అప్ టు సిన్స్ ది బిగినింగ్ ఆఫ్ మై కరియర్ అండ్ ఐ థింక్ ద పాజిటివిటీ అండ్ యు నో ది ఎన్కరేజ్మెంట్ దట్ యూ ఆల్వేస్ గివ్ వెన్ ఎవర్ ఐ మీట్ యూ ఈజ్ అమేజింగ్ అండ్ and that is not true. ఆయన అబద్ధం చెప్పారు, మేమే యంగ్ అయిపోతున్నాం, ఆయన కొంచెం ఓల్డ్ అయిపోతున్నారు, అది అది అబద్ధం. హౌ కెన్ యూ బి రానాస్ ఫాదర్ అండ్ గ్రో ఓల్డ్? దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓన్లీ యూ ఆర్ ఓన్లీ గోయింగ్ టు గ్రో యంగర్ అండ్ యంగర్. సో స్కెచ్ ఇస్ అ వెరీ నో, బట్ దట్ నెవర్ ది కెన్ నెవర్ ఏజ్, నాట్ అలౌడ్, నెవర్ హ్యాపెనింగ్. ఫర్ మీ స్కెచ్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ విక్రమ్ గారితో పనిచేయడానికి నేను లిటరలీ నా కెరియర్ బిగినింగ్ నుంచి వెయిట్ చేశాను. అండ్ అప్పుడే అనుకున్నాను దట్ ఓకే ఏదో ఒక రోజు ఆయనతో పనిచేస్తాను. అండ్ ఆ రోజు ఓకే నా కెరియర్లో నేను ఎక్కడో రీచ్ అయ్యానని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను. బికాజ్ నాకు అంత ప్రాక్టీస్ వచ్చింది, అంత నేర్చుకున్న తర్వాత ఆయనతో పనిచేయడానికి ఐఎమ్ గ్లాడ్. సో ఐ డెంట్ మేక్ అ బమ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ కుడ్ కాంప్లిమెంట్ హిమ్ వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఆన్ స్క్రీన్. యు నో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్. నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం. బట్ ఎవ్రీ టైమ్ ఐ డూ అ కమర్షియల్ ఫిల్మ్ నాకే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దట్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్ వెన్ ఎవర్ వీ సర్వ్ అ కమర్షియల్ ఫిల్మ్. అండ్ ఐ ఫీల్ విజయ్ గారు ఈ సినిమాకి ఇచ్చిన రైటింగ్ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది ఇట్స్ సంథింగ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్.
and not only not just for the masses but even people all kind of audiences, family audiences. Valki cinema chala nachatadi because all the love portions that are there between me and Vikram garu was so beautiful and okoka dialogue enta baa rasaru Vijay garu meeru, thank you so much. In fact I okoka scene meeda pan chesetappudu I kept telling Vikram that నాకు చాలా చాలా ఒక్కొక్క సీన్ చాలా ఎంజాయ్ చేసి చేస్తున్నానని చెప్పాను అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ ఈజ్ ఆల్వేస్ గోన్ టు బి వెరీ వెరీ స్పెషల్ అండ్ మెమరబుల్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. తమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఆల్వేస్ అమేజింగ్ మ్యూజిక్ ఇస్తారు. సో దేర్ ఇస్ అ తమన్ అన్న తమన్నా ఇన్ ద ఫిల్మ్. సో అండ్ ఇట్స్ అ గ్రేట్ టీమ్. ఇట్స్ అ టీమ్ దట్ ఐ థింక్ ఐల్ బి వెరీ లక్కీ ఇఫ్ ఐ ఎవర్ గెట్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ and I hope Telugu audiences ee cinema anta enjoy chestaru and anta welcome chestaru. Thank you. This film is, I mean, Vijay chepparu idi pedda hit, manchi film Tamil lo, Kerala lo, Bangalore lo and all over the world. There's been such a good response. Kani Telugu ante cheppinappudu naaku eppudu I know that this film will be even a bigger hit in Telugu. So naaku oke oka ఇది మాత్రం నేను అడిగాను, నేను హూస్ గోన్ టు రిలీజ్ ద ఫిల్మ్, హూస్ గోన్ టు డూ ఇట్ అండ్ సురేష్ గారు అన్నారు. అండ్ ఐ వాజ్ సో రిలాక్స్డ్ అండ్ సో హ్యాపీ ఆఫ్టర్ దట్ బికాస్ హీ సంబడి ఐ హవ్ నోన్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ అండ్ హిస్ ప్రొడక్షన్ కంపెనీ ఎప్పుడు మంచి పిక్చర్స్ దే ఆల్వేస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ రియలీ గుడ్ పిక్చర్స్ అండ్ పెద్ద ఆనర్ అండి మీ బ్యానర్లో హ్యావింగ్ దిస్ ఫిల్మ్ రిలీజ్డ్ హియర్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ టుక్ ఆల్ ద బర్డన్ ఆఫ్ అవర్ షోల్డర్స్. నాకు తెలుసు ఇక్కడ కూడా ఇది పెద్ద హిట్ అవుతుంది. సురేష్ గారు ఎప్పుడో హీ హాజ్ మంచి మాటలే చెప్తారు ఎవరి గురించి, హీఈస్ ఆల్వేస్ లైక్ దాట్ అండ్ ఫ్రమ్ ద టైమ్ ఐ హవ్ నోన్ హిమ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ స్వీట్ జెంటిల్మెన్ ఐ హవ్ ఎవర్ సీన్ అండ్ ఐ హవ్ ఆల్వేస్ యువర్ బ్రదర్ ఐ మీన్ వెంకటేష్ గారు కూడా హీఈస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ వెన్ ఐ సీ. మీరే చెప్పారు కదా బంగారు కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఎక్కడో ఒక షూటింగ్లో ఉన్నప్పుడు నేను అక్కడ వచ్చాను, వచ్చి ఐ వాజ్ స్టాండింగ్ ఎట్ ద బ్యాక్, ఐ వాజంట్ ఎనీబడీ దెన్. చూసారా అని సెట్ మీ మీ సెట్ డౌన్ అప్పుడు హీ వాజ్ వేరింగ్ అ వెస్ట్ అండ్ యూ నో ద టిపికల్ వాక్ అండ్ ఈ సెట్ అండ్ ఐ వాజ్ సో టచ్డ్. ఐ సెడ్ సీరియస్లీ ఈజ్ యాక్చువల్లీ కాల్ మీ అండ్ ఈస్ మేక్ మీ, ఐ వాజ్ జస్ట్ సింప్లీ సీయింగ్ ద షూట్ అండ్ దట్ ఇన్స్పైర్డ్ మీ నో. ఐ వాజ్ థింకింగ్ నేను ఒక పెద్ద హీరో అవునప్పుడు నేను ఇలా ఉండాలి, లైక్ ఐ షుడ్ బీ లైక్ నైస్ అండ్ బి అ గుడ్ పర్సన్ అండ్ వెన్ ఐ మెట్ హిమ్ ఐ రియలైజ్ దట్ యువర్ ఈవెన్ మోర్ స్వీటర్ దెన్ హిమ్ అండ్ ఇట్స్ సో నైస్ ద డార్క్ ఫిల్మ్ ఇస్ బీయింగ్ రిలీజ్డ్ అండర్ యువర్ బ్యానర్. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఎప్పుడో నేను డిఫరెంట్గా ఏదైనా చేస్తాను కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక కమర్షియల్ ఫిల్మ్. దట్స్ ద డిఫరెన్స్ ఐమ్ డూయింగ్ హియర్. ఆంధ్ర ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి, నేను తెలంగాణ ఆడియన్స్కి నేను ఇప్పటివరకు కమర్షియల్ అంటే ఒక మసాలా లేకపోతే మాస్ పిక్చర్ నేను చేయలేదు, ఇదే మొదటిసారి. నేను తమిళ్లో కూడా అలాంటి పిక్చర్ చేసి ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ అయింది అండ్ ఇప్పుడే చాలా రోజుల తర్వాత వాళ్ళు అందరూ చూసి వావ్ విక్రమ్ మళ్ళీ పాత విక్రమ్ వచ్చారు, ఇట్స్ రియలీ నైస్ టు సీ. అప్పుడే నేను మొన్న నాకు ఒక థాట్ వచ్చింది, యాక్చువల్గా ఆంధ్ర ఆడియన్స్ ఇలాంటి రోజులను చూడలేదు, ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ టైం. కానీ ఇది కమర్షియల్ పిక్చర్ మసాలా పిక్చర్ అంటే ఇట్ ఈస్ నాట్ ద రెగ్యులర్ కమర్షియల్ పిక్చర్. ఇది ఒక ఇదర్ ఇట్స్ అ మసాలా పిక్చర్ టేకెన్ వెరీ రియలిస్టిక్లీ, లేకపోతే ఇట్స్ అ రియలిస్టిక్ ఫిల్మ్ టేకెన్ ఇన్ అ వెరీ కమర్షియల్ వే. And hats off to Vijay for pulling it off. And first to na degra story vinapadaniki ame pelicharu almost 2 months nen vinaledu because I know oka masala picture chesaru vallu seni na vallu alanti picture naaku vaddu, it's too commercial alanti I was not interested. They said please producer and the director DOP Sukumar was saying koncha vinandi okka sari vinandi vintam tarvata wow I got goose pimples. It was, I mean, Tamana had the same effect. It was such a wonderful story and కమర్షియల్గా ఉంది కానీ ఒక థ్రిల్లర్ టైప్లో సో మెనీ ట్విస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండ్ దాట్ ఈస్ వాట్ గ్రిప్ మీ. అండ్ సత్యంగా నిజంగా చెప్తే ఎనీ హీరో కెన్ డూ దిస్ రోల్ బట్ ఐ ట్రై టు డూ అ లిటిల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్ ఇన్ దిస్ అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్అట్ రియలీ వెల్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పిక్చర్లో నేను కూడా ఉన్నంటే. అండ్ తమన్నా గారి గురించి చెప్పాలంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హర్. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ అండ్ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంటర్వ్యూ అన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు తమన్నా గారు మిల్క్ వైట్ అదేంటి మిల్క్ వైట్ ది కాల్ యూ మిల్క్ వైట్. సో లేటర్ ది ఆస్క్ మీ డిస్క్రైబర్ ఇన్ వన్ వర్డ్, ఐ సెడ్ వైట్
ఏంటండి, దే లిటిల్ డిసప్పాయింటెడ్ సార్, మిల్క్ వైట్ అంటే ఇట్స్ హైఫనేటెడ్ అంటే డబుల్ వర్డ్ అండ్ దే సే దట్ ఐ మీన్ వాట్ ఎవర్ దే సే అబౌట్ యూస్ ట్రూ. ఇట్స్ బిన్ అండ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. దీంట్లో ఒక ఇట్స్ అన్ యాక్షన్ జానర్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్, కానీ దీంట్లో రొమాన్స్ ఈజ్ ద స్ట్రాంగ్ పాయింట్. ఒక ద రొమాన్స్ ఈజ్ హ్యావింగ్ అన్ యాక్షన్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ అండ్ దాంట్లో ఇద్దరికి మంచి క్యారెక్టర్స్. నేను చాలా రగ్గెడ్గా డర్టీగా చండాలగా ఉంటున్నాను, అమ్మాయి ప్యూర్గా నీట్గా స్వీట్గా. మంచి టీమ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, వాళ్ళు వచ్చి వాళ్ళు డైలీ పాలిష్ చేసి పంపిస్తారు. నేను అలాగే ఒక రోల్ గ్రౌండ్లో రోల్ చేసి నేను షార్ట్కి వస్తాను. బట్ దట్ ఈస్ ద కాంట్రాస్ట్ అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు ఎప్పుడో నా ఫిల్మ్స్లో ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ దట్ ద గర్ల్స్ షుడ్ హ్యావ్ అ మీటీ రోల్. ఒక సాంగ్ కోసం జస్ట్ ఫర్ అ సాంగ్ అండ్ డాన్స్ రాకూడదు, కానీ దీంట్లో ఇట్స్ ఈవెన్ బెటర్ దెన్ దాట్. షీస్ గాట్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ పిక్చర్లో. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు క్యారెక్టర్లో నా క్యారెక్టరే కొంచెం సాఫ్ట్ అండ్ పాపం. షీఈస్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్, మేక్స్ ఆల్ ద డిసిషన్స్ ఇన్ ద మూవీ. అండ్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ కెమిస్ట్రీ. అండ్ యాక్చువల్గా చాలా దూరంగా ఉంటాము, ఫిజికాలిటీ లేదు పిక్చర్లో, బట్ పిక్చర్ చూడడానికి యూ ఫీల్ సో మచ్ ఆఫ్ అ కెమిస్ట్రీ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ద సీన్స్, థ్యాంక్స్ టు హిస్ వండర్ఫుల్ రైటింగ్. అండ్ తమన్ మ్యూజిక్ గురించి చెప్తే ఒక్క పాటలో బ్యూటిఫుల్ హిట్స్, ది బీన్ చార్ట్ బస్టర్స్ ఇన్ తమిళ్, తెలుగులో కూడా అలా అవుతుంది డెఫినెట్గా. బట్ ద హైలైట్ వాజ్ బీజిఎం. మూవీ వచ్చిన తర్వాత, చూసిన తర్వాత, నేను మాత్రం కాదు, విజయ్ మాత్రం కాదు, ఐ మీన్ అందరూ థియేటర్ నుంచి వస్తున్న వాళ్ళందరూ ఆ తమన్ హాస్ క్యూట్, విక్రమ్ డి దిస్, విజయ్ డి దిస్, బీజిఎం తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. హీస్ కమింగ్ టు హిస్ ఓన్ ఇన్ దిస్. థ్యాంక్స్ టు యూ తమన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ రియలీ పుల్డ్ ఆఫ్ అ గ్రేట్ వన్ ఇన్ దిస్. అండ్ ఫుల్ టీమ్, సుకుమార్ డిఓపి ఇక్కడ లేదు, ఆయన చాలా పిక్చర్స్ చేశారు తెలుగులో, హీ వాజ్ లైక్ ద రియల్ పిల్లర్ ఫర్ అస్. ఆయన లేకపోతే, ఐ మీన్ ఐ మిస్ హిమ్, ఇట్ రియలీ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్. అందరూ ఫిల్మ్స్ గురించి, వాళ్ళ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ లైక్ ఆ బేబీ, వీ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాలి, దాని గురించి మంచి మాటలు చెప్పాలి, కానీ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఈ ఫిల్మ్ చూసి నేను ఐ లవ్ ద ఫిల్మ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఇట్ ఈస్ మసాలా, ఇట్ ఈస్ మాస్, కానీ డిఫరెంట్ మసాలా, డిఫరెంట్ మాస్. అండ్ మీ అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. అండ్ దాంట్లో ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టారు. అండ్ థియేటర్లో, అన్ని థియేటర్స్లో తమిళనాడులో పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ స్టాండ్ అప్ అండ్ క్లాప్ ఫర్ విజయ్. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ మూవీ హీస్ డన్, దట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్లైమాక్స్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద స్ట్రాంగ్ పాయింట్ ఇన్ ద మూవీ. లుకింగ్ ఫార్